ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మాదాసు ఉన్నారు వారు బ్యాంక్ ఎగ్జామినేషన్ సిద్ధపడుతుంది బ్యాంక్ లో ఆమెకు ఉద్యోగం దొరికినట్లుగా ప్రార్థిద్దాం ఈ రోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు దానికి కారణం మీరే కాబట్టిగా జీవించను కాదు ప్రైజ్ అలార్డ్ దేవుని నామానికి స్తోత్రం తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా లేకపోతే మీ జీవితాల్లో ఎన్నో తప్పులు చేశారని తల్లిదండ్రులకి తెలియకుండా పాపపు జీవితాన్ని జీవించుకుంటూ వచ్చామని చెప్పి పశ్చాత్తాప బాధపడుకుంటా నిరాశ నిస్పృహలు మీరు జీవిస్తున్నారా అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ మీరు ఎలా జీవిస్తున్నారు అక్కయ్య అన్నయ్యకి తెలియకుండా ఎన్నో తప్పులు చేసి పాపపు జీవితాన్ని జీవించారా అన్నయ్య అక్కయ్యకి తెలియకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ పాపపు జీవితాన్ని జీవించుకుంటూ ఈ పాపపు జీవితంలోంచి ఎలా బయటకి రావాలో తెలియక ఎంతో నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారా అంకుల్ ఆంటీ తల్లిదండ్రులుగా మీరు ఎంతో పాపపు జీవితాన్ని జీవించుకుంటూ వచ్చారా ప్రేమ లేకుండా ఐక్యత లేకుండా తల్లిదండ్రులు పిల్లల్ని మోసము చేసుకుంటూ మీరు జీవించారా అక్కయ్య అన్నయ్యని మోసము చేసుకుంటూ జీవించావా అన్నయ్య అక్కయ్యని మోసం చేసుకుంటూ నువ్వు జీవించావా తమ్ముడు చెలెమ దేవుణ్ణి మోసము చేసుకుంటూ జీవిస్తూ వచ్చావా ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో నిరాశ నిస్పృహలో మీరు జీవించుకుంటూ అతి ముఖ్యంగా ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ ఈ ఒంటరితనంలో నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంచెమైనా నా జీవితంలో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారా మీ బాధ వినడానికి మీ ప్రార్థనని బలపరచడానికి ఏసు అనుచరుల ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ తోని ఉందని మీరు మరవకండి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా అతి ముఖ్యంగా పరిశుద్ధంగా మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన ఈరోజు పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం మీ సంగారికి మీరు వెళ్ళారా లేకపోతే తప్పులు చేశాము మోసము చేసుకుంటూ జీవిస్తూ వచ్చాము మోసపోయాము అని చెప్పుకుంటూ బాధపడుకుంటూ ఇంట్లోనే ఉండిపోయారు మన జీవితాలు ఎల్లప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇట్స్ నాట్ దట్ హౌ వీ మేక్ మిస్టేక్స్ బట్ హౌ వీ కరెక్ట్ దెమ్ దట్ డిఫైన్ అంటే మన జీవితంలో మనం ఎలాంటి వారము అనేది మన తప్పుల ద్వారా తెలుస్తుంది కానీ దేవుని బిడ్డలం అనేది ఎప్పుడు తెలియబడుతుందంటే ఎప్పుడైతే ఆ తప్పుల్ని మనము సరిదిద్దుకుంటాము కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎలాంటి తప్పులు మనం చేసిన ఎలాంటి మోసపూరితమైన జీవితాన్ని మనము జీవించిన అవి మనము సరిదిద్దుకోవాలంటే మన సంఘానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలి మనల్ని మనం పరీక్షించుకొని మన పాపాలని మనం ఒప్పుకొని దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి మనల్ని మనం పరిశుద్ధ పరచుకుందాం ఎందుకనగా అవర్ గాడ్ ఈజ్ గడ్ హీ విల్ లవ్ లవర్స్ హీ విల్ ఫర్ అస్ మన దేవుడు ఎంతో మంచి దేవుడు మనల్ని ప్రేమిస్తారు మనల్ని తప్పనిసరిగా క్షమిస్తారు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు నేను ఒక క్లిప్పింగ్ మీకు చూపెడతాను కావితయ్య గారి తల్లి వెన్నుపూస అరిగిపోయి వారి స్వస్థత కొరకు సాయి చైతన్య క్యాన్సర్తోని కోమల రక్తస్రావంతో బాధపడుతుంది క్లిప్పింగ్ చూశారు కదా ఈ క్లిపింగ్లో ఏ ప్రార్థన అవసరతల కొరకైతే మనం ప్రాముఖ్యంగా ప్రార్థించామో మీరు ఏ దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు స్వస్థతలు చేశారు వీరిలో కొంతమంది జీవితంలో ఇంకా ఏ కార్యము జరగలేదు కాబట్టి ఎందుకు జరగలేదు అని ప్రశ్నించే కంటే ముందుగా మనం ఇంకా విశ్వాసము కలిగి సహనము కలిగి నిరీక్షణ కలిగి జీవిస్తాం వారి కొరకు బలంగా ప్రార్థిస్తాం ఎవరి జీవితాల్లో అయితే దేవుడు కార్యము చేయలేదో వారిలో ప్రాముఖ్యంగా తవిటయ్య గారు శ్రీకాకుళం నుంచి వారి తల్లికి వెన్నుపూస అరిగిపోయింది మౌనిక థైరాయిడ్ నుండి స్వస్థత కొర వీరి కొరకు మనం బలంగా ప్రార్థిస్తాం దేవుని వారిని స్వస్థపరచాలని ప్రార్థిస్తాం అదేవిధంగా ఎవరినైతే దేవుడు స్వస్థపరిచారు ఎవరినైతే దేవుడు అద్భుత రీతిలో మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా వారి జీవితాల్లో అద్భుత కార్యాన్ని చేశారు వారిలో ప్రాముఖ్యంగా సాయి చైతన్య క్యాన్సర్ నుండి స్వస్థత కలిగింది కోమల రక్తస్రావంతో బాధపడుతుండగా దేవుడు వారిని స్వస్థపరిచారు అదేవిధంగా ఎవరైతే మాకు ఆఫీస్కి ఫోన్స్ ద్వారా ఉత్తరాల ద్వారా ఎస్ఎంఎస్ఎస్ ఈమెయిల్ ద్వారా ఇతర మార్గం ద్వారా మాకు ప్రార్థన అవసరతలు పంపిస్తారు వారి కొరకు బాధ్యతగా ఒక బుక్లో ప్రతి ప్రార్థన అవసరతను నోట్ చేసుకొని మేము ప్రార్థిస్తాం వారిలో ప్రాముఖ్యంగా ఏ ప్రసాద్ గారు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు దేవుడు వారిని స్వస్థపరిచారు నిఖితా క్రిస్టినా స్కిన్ వ్యాధితోని బాధపడుతుండగా దేవుడు అద్భుత రీతిలో ఆ బిడ్డని స్వస్థపరిచారు తన తల్లి ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో దేవుడు ఎంత గొప్ప కార్యము చేశారు అని మాకు తెలియజేశారు బి వర్షిత్ షుగర్ తొమ్మిది వందలు ఉంది అని చెప్పి వారి తండ్రి గారు ఫోన్ చేశారు నాన్నగారు ప్రార్థన చేశారు ఏ సనుచల బృందము నేను అందరం కలిసి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తాం ఈరోజు ఆ బిడ్డ జనరల్ వార్డ్కి షిఫ్ట్ అయ్యాడు ఐసీలో ఉన్నప్పుడు డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఆ బిడ్డని దేవుడు స్వస్థపరిచి ఈరోజు జనరల్ వార్డ్కి వచ్చి క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఆ తండ్రి గారు ఎంతో కృతజ్ఞత మాకు తెలియజేశారు కాబట్టి బ్రదర్ ఎందుకు ఈ ప్రార్థన అవసరతలు మీరు చదువుతున్నారు ఎందుకు మాకు చూపెడుతున్నారు అని చెప్పి మీలో చాలామందికి ఒక ప్రశ్న ఉండొచ్చు ఇవి చూపెట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరి గొప్పతనం ద్వారా ఈ అద్భుత కార్యాలు ఈ స్వస్థతలు జరిగాయి మేము ప్రార్థించాము మీరు విశ్వాసంగా ఉన్నారు కానీ వీటి రెండిటి కంటే ప్రాముఖ్యమైనది దేవుని కృప అనేది తెలియజేయడానికే మేము ఇవి చూపెట్టాం ఏ మానవుడి గొప్పతనం మన జీవితాల్లో స్వస్థతలు అద్భుతాలు జరగడంలో లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి కేవలం దేవుని కృపను బట్టి మన జీవితాల్లో స్వస్థతలు కలుగుతున్నాయి మంచి దేవుడు కృపగలిగిన దేవుడు కరుణామయుడైన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు పాపము చేసుకుంటూ మనము జీవిస్తున్నా లోకానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నా సహనము కలిగి మనము ఇంకా రక్షణ అనుభవంలోకి రావాలి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన ఎందు నమ్మకంగా మనము జీవించాలి అనే ఉద్దేశముతోనే దేవుడు మన జీవితాల్లో ఈ అద్భుత కార్యాలు చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏ మానవుని మనము పూజించకుండా దేవుని యందు నమ్మకంగా మనము జీవిస్తాం ఏ స్వస్థతలు అద్భుతాల కోసం మనం ఇక్కడ అక్కడికి వెళ్ళి ప్రాకుల్లాడే అవసరం లేదు ఆ స్వస్థతలు అద్భుతాలు జరగాలి అంటే ఆ ఆయుధము మన చేతుల్లోనే ఉంది అవును విశ్వాసంగా మనము జీవిస్తాం పరిశుద్ధంగా మనము జీవిస్తాం విశ్వాసము పరిశుద్ధంగా కూడిన ప్రార్థనని మనము చేద్దాం దేవుడు ఆ స్వస్థతలు అద్భుతాలు మన ద్వారానే చేస్తారు అనేది తెలియజేయడం కోసమే ఈ ప్రార్థన అవసరతల్ని మేము చదివాము మేము చూపెట్టాం కాబట్టి మా ప్రార్థనల్ని కూడా దేవుడు ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం ఈ యేసు అనుచల మిషనరీ సంస్థని దేవుడు ఇదే విధంగా ప్రోత్సహించి ఆశ్చర్యపరుస్తారని అదేవిధంగా మీ ప్రార్థన సహకారాలు మీ ప్రోత్సాహం ఈ యేసు అనుచరుల మినిస్ట్రీ పట్ల ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రార్థన చేసే ముందు మీరందరూ నాతో పాటు ఏకీభవించాలని అతి ముఖ్యంగా యవనస్తులు మోకరించి నాతో పాటు ఏకీభవించాలి అనేది నా మనవి ఏ ప్రార్థనవసరతలు కొరికైతే మనం ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాము వారి జీవితాల్లో అద్భుత కార్యాలు స్వస్థతలు అతి ముఖ్యంగా వారి విశ్వాసము బలపడటంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి ప్రేమలు మా తండ్రి పరిశుద్ధమైన మా ప్రవ్వా ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మీ అందు మోకరించి ప్రార్థించే అవకాశాన్ని భాగ్యాన్ని నాకు మాకు అందరికీ దయచేసినందుకు వేలాది వందనాలు ప్రవ్వా కరుణామయుడు కృపామయుడు ధవల వర్ణుడు రత్నవర్ణుడైన దేవుడు ఎంతో మంచి దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రవ్వా అనుచరులుగా అనబడుతున్నా మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వారి జీవితాల్లో ఒక విశ్వాసం ఒక నమ్మకం నా దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యము స్వస్థత చేస్తారు అనే నమ్మకంతో ఈ ప్రార్థన అవసరతలు పంపించారు ప్రవ్వా బాధ్యతగా ఈ ప్రార్థన అవసరతల్ని మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా కాబట్టి వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యము చేసి వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా వీరిలో ప్రాముఖ్యంగా మేరీ గారు కుడివైపు రొమ్ములో గెడ్డ స్వస్థత కొరకు చిట్టిబాబు అరుణ సంతానం కొరకు కటాక్షమ్మ గారి భర్త ప్రకాష్ రావు పక్షవాతం స్వస్థత కొరకు శ్యారావు క్రిందపడి భుజం ఎముక దెబ్బతింది ప్రవా వారి స్వస్థత కొరకు సిస్టర్ సువార్తమ్మ మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి స్వస్థత కొరకు అబ్రహాం గారు కడుపు నొప్పి స్వస్థత కొరకు అనిత గర్భఫలం స్వస్థత కొరకు మౌనిక ప్రవా థైరాయిడ్ నుండి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి వారి విశ్వాసాన్ని మీరు బలపరిచి మా ప్రార్థనని ఆలకించమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మాదాసు చంద్రిక ప్రవ్వా పురుషోత్తం గారి కుమార్తె థామస్పేట్ చీరాల నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం వరొక్కరి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునగాక నా వాక్య అంశం ఆత్మ ఫలములో ఒకటి మంచితనం గుడ్నెస్ దీనిని ఒక వచనం ద్వారా బలపరుచుదామా ఫిలిపీన్కు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఆరో వచనం అండ్ ఐ ఐఆమ్ సర్టెన్ దట్ గాడ్ హూ బిగాన్ ద గుడ్ వర్క్ విత్ ఇన్ యూ విల్ కంటిన్యూ హిజ్ వర్క్ అంటిల్ ఇట్ ఇస్ ఫైనలీ ఫినిష్డ్ ఆన్ ద డే వెన్ క్రైస్ట్ జీజస్ రిటర్న్స్ దేవుడు ప్రారంభించే మంచి కార్యం మన హృదయంలో దేవుడు వచ్చే వరకు ఆ మంచి కార్యము కొనసాగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి నా వాక్య అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా ఇక్కడ చూస్తున్న దృశ్యం పద్దెనిమిది సంవత్సరాలు ఒక పాప పరిగెత్తుతుంది స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ అయిపోయాక కూడా ఎంతో కంగారుగా పరిగెత్తుతుంది ఎందుకనగా ఒక పాపని తను పెంచుతూ వస్తుంది ఎవరు ఆ పాప చాలామంది తన స్నేహితులు తోటి విద్యార్థులు అనుకున్నది ఏంటిదంటే అక్రమ సంబంధము ద్వారా లేకపోతే పాపము చేయడం ద్వారా ఆ పాప పుట్టిందని అన్నారు కానీ ఒకరోజు తను స్కూల్కి వెళ్తుండగా పక్కనే ఉన్న పెంట కుప్పలో ఒక బ్యాగు నుంచి పాప ఏడవడం తను వినపడింది తాను ఆ పెంటకుప్ప దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే ఆ పెంటకుప్పలో ఒక అందమైన పాప బ్యాగులో ఉంది తను ఆ దృశ్యాన్ని చూసి ఎంతో రోధించింది ఎంతో బాధపడ్డది వెంటనే ఆ అందమైన పాపని తాను హద్దుకొని ఆ రోజు నుంచి తాను పెంచడం ప్రారంభించింది అంటే ఒక చిన్న మంచి క్రియ ద్వారా ఆ చిన్న పాప జీవితంని మార్చివేసింది తన జీవితంలో కూడా ఒక మంచి పని చేయడం ద్వారా సంతోషం అనేది వచ్చింది అవును కుప్ప లాంటి పాపపు జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు యేసుప్రవ్ వారు ఈ లోకంలోకి వచ్చి మనల్ని రక్షించారు కాబట్టి మన జీవితంలో కూడా ఆ మంచితనాన్ని ఒక స్వభావముగా చేసుకొని జీవించి దేవునికి సాక్షులుగా జీవించాలి అంటే దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి దేవుని నామానికి స్తోత్రం వీడియోని చూశారు కదా ఈ వీడియోలో పద్దెనిమిది సంవత్సరాల యవనస్తురాలు ఒక చిన్న పాపని పెంచుతుంది లోకమంతా అక్రమ సంబంధంతో పుట్టిన ఈ పాప ఈ చిన్న వయసులో ఎంతో పాపము చేసింది ఈ పాప అని చెప్పి నిందలు వేసుకుంటూ తన గురించి మాట్లాడుకుంటున్నారు కానీ తన జీవితం అంతా ఆ పాపకి సంతోషం కలిగించాలి ఒక మంచి జీవితాన్ని తనకి ఇవ్వాలి అనే దాని మీదనే కేంద్రితమై తను జీవించుకుంటూ వచ్చింది తన లోకంలో తను జీవించేది ఎంతో బిజీగా తను జీవించేది తను ఎందుకు అలా జీవిస్తూ వచ్చింది ఆ పాప ఎవరు అంటే ఒకరోజు తను ఆ స్కూల్కి వెళ్తుండగా కుప్ప మీద ఒక బ్యాగ్ పడింది ఆ బ్యాగ్లోంచి ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినబడితే ఆ కుప్పకి తను వెళ్ళి ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అందమైన పాప ఆ పెంట కుప్పలో ఆ బ్యాగ్లో పడి ఉంది తను ఎంతో ఏడ్చి ఆ పాపనెత్తుకొని ఆ రోజు నుంచి ఆ పాపని తన సొంత పాపగా పెంచుకుంటూ వచ్చింది అంటే ఒక చిన్న మంచి క్రియ ఆ చిన్న పాప జీవితాన్ని మార్చేసింది అవును మన జీవితాల్లో కూడా మనము గమనించాలి పెంట కుప్ప లాంటి పాపపు జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన కోసము పంపించారు మన కోసం ఎంతో ఆవేదన ఆ కుమారుడికి కలిగింది పాపపు జీవితంలో జీవిస్తున్న వారిని రక్షించడానికి ఈ లోకంలోకి ఆ కుమారుడు వచ్చారు అవును మన జీవితాల్లో దేవుడు పెంట కుప్పలో పాపం లాంటి జీవితం వాసన కొడుతున్న జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని కూడా దేవుడు హద్దుకున్నారు మన పట్ల కూడా సహనం కలిగి ఉన్నారు తమ్ముడు చెలెమ ఇంకా మనం పాపపు జీవితంలో జీవిస్తుంటే ఇంకా దేవునిని మనం పరీక్షించుకుంటూ జీవిస్తుంటే లోకానుసారమైన జీవితాన్ని మనం ఇంకా జీవిస్తుంటే ఆ పెంట కుప్పలోంచి మనల్ని ఎత్తుకున్న దేవుడు ఇంకొక అవకాశం మనకిస్తున్నాడు మన పాపాలని మనం ఒప్పుకుందాం దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించి దేవునికి అనుకూలంగా దేవునికి చిత్తానుసారంగా దేవునికి నచ్చేటట్టు దేవునికి సంతోషము కలిగేటట్టు ఇదెంతో మంచిగా ఉంది నా కుమారుడు ఎంతో మంచిగా ఉన్నాడు నా సహోదరుడి సహోదరుడు ఎంతో మంచిగా ఉన్నారు అని చెప్పుకునేటట్టు మనము జీవిస్తాం నా వాక్య అంశం మంచితనం అనే అంశాన్ని నేను మూడు భాగాలుగా వివరిస్తూ వచ్చాను మొట్టమొదటి భాగము మనము ధ్యానించాం గుడ్నెస్ ఈజ్ ఏ క్యారెక్టర్ మంచితనము అనేది ఒక స్వభావము ఒక గుణము లాంటిది అవును మనం ఈ యాపిల్ పండును కానీ గమనిస్తే ఇదెంతో మంచిది అవునా కానీ ఈ యాపిల్ మంచిదని ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే మనం తింటాము దీన్ని తిన్నాక దానితోనే వచ్చే బలంతోనే ఈ యాపిల్ ఎంతో మంచిదనేది మనకి తెలుస్తుంది కాబట్టి దేవుడు కూడా అలాంటివారు దేవుడెంతో మంచోడని మనకి తెలుసు ఎంతో మంచివారు ప్రేమామయుడని మనకి తెలుసు కానీ ఇంకా మనం లోకంలో జీవిస్తే దేవుడు మంచితనం ఎప్పుడు తెలుసుకుంటాం ఎప్పుడంటే దేవునిని రుచి చూడాలి ఆ ప్రేమని మనం రుచి చూడాలి ఆ క్షమాపణని మనం రుచి చూస్తేనే దేవుడు ఎంత గొప్పవారు ఆయన సొంత కుమారుణ్ణి మన కోసము త్యాగము చేశారు పెంట కుప్ప లాంటి జీవితాన్ని మనం జీవిస్తుంటే మన కోసం ఆయనని పంపించారు అనేది మనకి తెలుస్తుంది మంచితనము అనేది దేవుళ్ళు ఉన్న గుణము ఆ మంచి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి రుచి చూడాలి అనేది గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రవ్ వారిలో ఆ మంచితనం ఉంది ఎందుకంటే యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను అంటే కుమారుడు తండ్రికి నచ్చినవన్నీ చేశారు కాబట్టి కుమారుడు ఎప్పుడు ఒంటరిగా లేరు మన జీవితాల్లో ఒంటరితరం నిరాశ నిస్పృహ ఎందుకు వస్తుంది ఎందుకంటే దేవుడికి నచ్చినట్లు మనం జీవించట్లేదు కాబట్టి ఇవన్నీ పరిస్థితులు మన జీవితాల్లో వస్తున్నాయి కాబట్టి గుడ్నెస్ ఈజ్ ఏ క్యారెక్టర్ మంచితనం అనేది స్వభావము ఒక గుణం అది మన జీవితాల్లో రావాలి అంటే దేవుణ్ణి మనము రుచి చూడాలి ఈరోజు గుడ్నెస్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ రైచియస్ మంచితనం అనేది ఎంతో అందమైనది ఎంతో నీతివంతమైనది శారీరక అందము ఎంతో మోసకరమైనది అవునా మీరందరూ ఒప్పుకుంటారు ఈ యాపిల్ పండును కానీ మనం చూస్తే బయటకు ఎంతో అందంగా కనపడుతుంది కానీ దీని లోపల ఏవైనా ఉన్నాయా ఏవైనా గింజలు చెడిపోయా లేకపోతే ఈ యాపిల్ పాడైపోయిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే దాన్ని రుచి చూస్తామో మనం లేకపోతే ఎప్పుడైతే దాన్ని తెరిచి చూస్తాము అవును అందము కూడా అలాంటిది శారీరక అందాన్ని చూసి మనము మురిసిపోకూడదు మనము మోసపోకూడదు కూడా ప్రతి అందమైనది మంచిది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సాతానుడు చేసేది మన జీవితాల్లో అందంగా అన్నీ కనపడిస్తాడు అవునా యౌనస్తులకి ప్రేమ ఎంతో అందంగా కనపడుతుంది ప్రేమ మంచిదే కానీ ఆ అందంగా కనపడే ప్రేమ వెనుక ఏముందో మనము తెలుసుకోవాలి వ్యసనము ప్రారంభించినప్పుడు అందంగా రుచికరంగా కనపడుతుంది కానీ అది తాగగా తాగగా మన ఆరోగ్యాన్ని మనం నష్టపరుచుకుంటాం కుటుంబాలలో శాంతి సమాధానాన్ని మనము కోలిపోతుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మన జీవితాల్లో మంచితనం ఫలించాలి అంటే ఏదైతే ఆకర్షింపజేసే సాతానుణ్ణి మనము దూర చేసుకోవాలి ఫర్ గుడ్నెస్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ వీ మస్ట్ లర్న్ టు ఐడెంటిఫై ద అట్రాక్టివ్ ఈవల్ అండ్ డిసిప్లిన్ అవర్ సెల్ఫ్ టు హెయిట్ ఇట్ మన జీవితాల్లో మంచితనం ఫలించాలి అంటే ముందుగా ఆకర్షింపజేసే శాతాను మనం గుర్తించాలి దానిని మనం దూరపరచుకోవాలి మనల్ని మనం క్రమశిక్షణలో మనము జీవించాలి అవును ఏ లోకానుసారమైన వాటిల్వి మనకి ఎంతో ఆకర్షింపజేస్తుంటాయి శారీరకంగా మనల్ని ఎంతో ఆకర్షింపజేస్తుంటాయి అది ఎంతో మంచిగా కూడా మనకి కనపడుతుంది కానీ దాని వెనుక ఎంత చెడు ఉంది దాని వెనుక సాతానుడికి ఎంతో ప్రణాళిక ఉంది అనేది గుర్తించుకొని మనల్ని మనం క్రమశిక్షణలో జీవించుకుంటూ దేవునికి దగ్గరగా మనము జీవించాలి మన జీవితాల్లో మంచి అనేది మనం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి మన పరిస్థితులు మంచిగా ఉన్నా లేకపోయినా నిరాశ నిస్పృహలో మనము జీవిస్తున్నాం మనం ఎంతో అలిసిపోయినా ఈ జీవితంతో మనం జీవిస్తున్నా మంచి అనేది మనము చేస్తూ ఉండాలి ఎందుకంటే మంచితనం అనేది ఎంతో అందమైనది ఎంతో నీతివంతమైనది మన జీవితాల్లో ఒకసారి గమనిస్తే మనం ఎలా జీవిస్తున్నాం దేవుడికి నచ్చేటట్టు జీవిస్తున్నామా ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడిని మనం నిరాశపరుస్తూనే ఉంటాం అవునా కానీ దేవుడు ఎప్పుడైనా మన పట్ల మంచి చేయడం మానివేశారా కాబట్టి అన్నయ్య అక్కయ్య మన జీవితాలు అన్నయ్య ఎంతో దుర్భాషలాడి వ్యసనాలకి అలవాటైపోయి మీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండొచ్చు మీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మీరు ఎంతో మంచి జీవితాన్ని విశ్వాసము పరిశుద్ధ కలిగిన జీవితాన్ని మీరు జీవిస్తుండొచ్చు ఆ మంచి జీవితము ఫలితాలు వెంటనే ఇవ్వకపోవచ్చు అంకుల్ ఆంటీ మీ జీవితంలో మీ కుమారుడు కుమార్తె లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయచ్చు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి జీవిస్తుండొచ్చు కానీ మీరెంతో మంచి జీవితాన్ని మీరు జీవిస్తుండొచ్చు మీ జీవితాల్లో కూడా ఫలితాలు వెంటనే రాకపోవచ్చు కానీ మంచి చేయడం మాత్రం మీరు మానకండి విశ్వాసంగా పరిశుద్ధంగా జీవించడం మాత్రం మీరు మానకండి ఎందుకంటే దేవుడు ఏ సమయంలో చేయాలి ఏ విధంగా చేయాలి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా లోకము ఆశ్చర్యపరిచే విధంగా దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఒక కార్యాన్ని చేస్తారు ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు ఆ మంచితనంలో అద్భుతం ఉంది ఆ మంచితనంలో ఎంతో అందమైనది ఉంది ఆ మంచితనంలో ఎంతో నీతివంతమైనది ఉంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చాలామంది జీవితాల్లో మంచి అనగానే ఎంతో అందంగా ఉండాలి మంచి చేయగానే పేరు ప్రఖ్యాతలు రావాలని ఆలోచిస్తుంటారు కానీ గుడ్నెస్ ఈజ్ నాట్ ద దబ్సెన్స్ ఆఫ్ పెయిన్ ఆర్ ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్లెషర్ అవును మంచితనం అనగానే ఏ బాధ నొప్పి లేకుండా ఎప్పుడూ సంతోషము అనేదే ఉండదు అవును మన జీవితాలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల మనం మంచిగా జీవిస్తున్నప్పుడు ఎంతో కష్టము మనకి కలగవచ్చు వ్యసనాలకు అలవాటైన భర్తతోని మనం కలిసి జీవించాలంటే మనకెంతో కష్టము కలగవచ్చు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న కుమారుడు కుమారుడి పట్ల మంచిగా ఉండడం మనకి ఎంతో కష్టము కలిగించవచ్చు ఎంతో బాధని కలిగించవచ్చు ఎప్పుడు పోట్లాడుకునే తల్లిదండ్రుల మధ్య కుమారుడు కుమార్తెగా జీవించడం మనకెంతో కష్టము కలిగించవచ్చు కానీ మనం ఎప్పుడైతే మంచిగా జీవిస్తామో విశ్వాసంగా జీవిస్తాము పరిశుద్ధంగా మనము జీవిస్తామో దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తారు మన మంచితనానికి దేవుడు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తారు మన జీవితాల్లో ఉన్న వారిని దేవుడు తప్పనిసరిగా మారుస్తారు అనేది మనము గమనించాలి మన జీవితంలో వివాహము ఆలస్యమైపోయిన మనం ఎంతో మంచిగా జీవిస్తుండొచ్చు సంతానము ఆలస్యమైనా మనం ఎంతో మంచిగా జీవిస్తుండొచ్చు కానీ మన మంచితనాన్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు అనే విశ్వాసము మనము కలిగి జీవించాలి మన ప్రేమించిన వారు మరణించుండొచ్చు మనం ఎంతో మంచి జీవితాన్ని జీవిస్తున్నాం ఎందుకు నా జీవితంలో ఇలా జరిగిందని చెప్పి మనము ప్రార్థిస్తుండొచ్చు కానీ దేవుని కార్యాన్ని మనము ప్రశ్నించలేము కానీ దేవుడు నీ తోడు ఉన్నాడు ఎప్పుడైతే మనం దేవునికి అనుగుణంగా జీవిస్తామో దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తుంటామో మనం ఎన్నడూ ఒంటరి వారము కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మంచితనం అనేది మనము కొనసాగిస్తూనే ఉండాలి నా మూడో అంశం గుడ్నెస్ ఇస్ సాక్రిఫిషియల్ మంచితనంలో త్యాగము అనేది ఉంటుంది నాతో పాటు యోహాన్సు వార్త పదో అధ్యాయం పదకొండో వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాను అంటే మన మంచి కాపరి ఎవరు ఏసుప్రవ్ ఒక మంచి కాపరి ఆ కాపరి ఏమి చేశారు పెంట కుప్ప లాంటి జీవితం దుర్వాసన కొడుతున్న జీవితం కంపు కొడుతున్న జీవితం కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని త్యాగము చేశారు అంటే మనల్ని ఏసుప్రవ్ వారు కాపాడారు చాలామంది అనుకునేది ఏంటిదంటే నా మంచి క్రియలు బట్టి నేను రక్షింపబడ్డాను నేను నీతిమంతుడిగా జీవిస్తున్నాను విశ్వాసంగా జీవిస్తున్నాను కాబట్టి నేను రక్షింపబడ్డాను అని అనుకుంటాను కానీ తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చెప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను మన నీతి కార్యాలు మంచి కార్యాలు బట్టి మనము రక్షింపబడలేదు ఆయన కృపను బట్టి మనము రక్షింపబడ్డాము అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చాలా మందికి ఉండే అపోహ రాంగ్ నోషన్ ఏంటిదంటే మనం నీతి ఉన్నందుకు మనల్ని రక్షింపబడలేదు లేకపోతే మంచి కార్యాలు చేసినందుకు రక్షింపబడలేదు ఆయన కృపను బట్టి మనము రక్షింపబడ్డాం నూతన జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకి కల్పించారు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అద్భుతాలు స్వస్థతలు జరగడంలో కూడా ఏ మానవుని గొప్పతనం లేదు దేవుని కృపను బట్టి అవన్నీ జరుగుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మంచితనంలో త్యాగం అనేది ఉంటుంది మన జీవితాల్లో మంచితనము రావాలి నా స్వభావంలో గుణములో మంచితనము రావాలి ఆ మంచితనం ఒక అందంగా ఉండాలి నీతివంతంగా ఉండాలి అంటే మన శరీరానికి సంబంధించిన వాటిలన్నీ మనము త్యాగము చేయాలి తండ్రి అనే దేవుడు పాపుల కోసం ఆయన కుమారుణ్ణి త్యాగము చేశాం కానీ మన జీవితాల్లో పరిశుద్ధిని కోసము మన శారీరక సంబంధమైన వాటిని మనం త్యాగము చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నాం నేను సంతోషంగా ఉండాలి నాకు అంతే కావాలి అనే స్వార్థంతో మనము జీవిస్తున్నాం కాబట్టి సంఘాలకు వెళ్ళి కానుకలేస్తే లేకపోతే మంచి ప్రవర్తన కలిగి మనము జీవిస్తే లేకపోతే మంచిగా పేదవారికి సహాయము చేస్తే పరలోకానికి మనము వెళ్ళము మన జీవితాల్లో దేవుణ్ణి సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి ఆయన కృపను బట్టి మనము రక్షింపబడ్డాము ఆయన కృపను బట్టే మనం పరలోకానికి వెళ్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి కానీ మంచి పనులు ఇన్ని గొప్ప పనులు చేశాను ఇంత గొప్పగా నేను కానుకలిచ్చాను పేదవారిని ఎంతో ప్రేమించాను ఆయన నేను నరకానికి ఎందుకు వెళ్తాను అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తుండొచ్చు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి పదో వచనం వరకు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది నీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయింప వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకునే వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు ఏస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎవరు క్రియలు బట్టి మనం రక్షింపబడ్డాం మన క్రియలలో ఏవీ లేదు దేవుని కృపను బట్టి ఆయన ముందుగానే నిశ్చయించిన సత్క్రియలు మనము ఈరోజు చేస్తున్నామా దేవుని సంతోషపరిచే విధంగా దేవుడు మనల్ని చూసి గర్వపడే విధంగా దేవుడు మనల్ని చూసి ఆనందించే విధంగా మనము జీవిస్తున్నామా దేవుడి లోకాన్ని సృష్టించినప్పుడు చాలా మంచిగా ఉంది అనంత కానీ మన జీవితంలో మానవుణ్ణి సృష్టించినప్పుడు ఈ లోకంలో మనము జీవిస్తున్నంత వరకు మనల్ని చూసి నా కుమారుడు నా తమ్ముడు నా చెల్లెమ్మ నా తల్లి ఎంతో మంచివారు అనేటట్టు మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి కాబట్టి ఇచ్చేస్తున్నాము పేదవారిని ప్రేమించేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇవన్నీ ఇచ్చే కంటే ముందు మన హృదయాన్ని దేవుడికి మనం ఇవ్వాలి కాబట్టి ఈరోజు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనము జీవించాలి నా స్వభావంలో మంచితనం రావాలి ఆ మంచితనం అందంగా ఉండాలి నీతివంతంగా ఉండాలి ఇతరులని సంరక్షించే విధంగా ఆ మంచితనం ఉండాలి నేను మంచిగా జీవించాలి అని అన్నప్పుడు నా శారీరక సంబంధమైనవి లోకానుసారమైనవన్నీ నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మీలో ఎవరైనా ఉంటే ఈరోజు మన జీవితాల్లో మంచితనం అనే స్వభావము గుణము నీతిమంతమైనది అందమైనది మన జీవితాల్లో రావాలి అని అంటే ఈరోజే మన పాపాలని మనం ఒప్పుకోవాలి దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అలా అంగీకరించగలిగితే మన దేవుణ్ణి మనము వచ్చి చూచగలుగుతాం దేవుడి గొప్పతనాన్ని మనము తెలుసుకోగలుగుతాం ఈ లోకంలో దేవుని బిడ్డలగా దేవుడు సంతోషపరిచే విధంగా మనము జీవించగలుగుతాం నాతో పాటు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు దేవుడు సృష్టించిన ప్రతిది మంచిదే కాబట్టి ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ ఈ తల్లిదండ్రులు దేవుడు సృష్టింపబడ్డవారు అక్కయ్య అన్నయ్య నీ భార్య నీ భర్త దేవుడు సృష్టింపబడిన వారే అంకుల్ ఆంటీ నీ కుమారుడు నీ కుమార్తె దేవుడు సృష్టింపబడిన వారే తమ్ముడు చెల్లెమ్మ తల్లిదండ్రులు దేవుడు సృష్టింపబడిన వారే తోబుట్టులు దేవుడు సృష్టింపబడినవారు ప్రతి మానవుడు దేవుడు సృష్టింపబడిన వారే కాబట్టి దేవుడు సృష్టించిన దానిని ప్రేమిస్తాం దేవుని అందు విశ్వాసంగా నమ్మకంగా మనము జీవిస్తాం ఒక మంచి హృదయం విశ్వాసము పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవిస్తాం దేవుడు ఏ పరిశుద్ధ కార్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో చేస్తారు ఆ పరిశుద్ధాత్మ ఫలము మన జీవితాల్లో కనపడాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మరవకండి గత వారమంతా మన జీవితంలో సహనము లేకుండా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం మా ప్రార్థనని దేవుడు ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటాం వచ్చే వారమంతా మన జీవితంలో మంచితనం అనే గుణము లేని వారి కొరకై ఎలాంటి సంబంధంలో అయినా మంచితనం లేకుండా జీవిస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కాబట్టి మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి ఏసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది వారి జీవితాల్లో మంచితనం అనే గుణము దేవునిని చూచి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్థుడైన నన్ను అతి ముఖ్యంగా ఏసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారుగా సహోదరు సహోదరుడు నగర్ ప్రభు కృపతో ప్రజల ప్రేమ ప్రార్థన సహకారంతో బైబిల్లోని అన్ని పుస్తకాలు రేడియోలో వచనం వెంబడి వచనం ధ్యానం చేసి పూర్తి చేశారు ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోని ప్రజల ప్రేమ ప్రార్థన సహకారముతోని ప్రపంచంలోనే ఎవ్వరు చెయ్యని సాహసము వారు చేస్తూ టీవీలో వచనం వెంబడి వచనం పదిహేడు పుస్తకాలు పూర్తి చేశారు వాటిలో ప్రాముఖ్యంగా నాలుగు పుస్తకాలు ప్రకటన దానియలు పరమగీతము తూతు గ్రంథాలు మెమరీ కార్డు రూపములో సిద్ధంగా ఉన్నాయి కావలసిన వారు ఈ క్రింద ఉన్న నెంబర్లకి సంప్రదించండి